ఖైరతాబాద్ బడ గణనాథుడు ట్యాంక్ బండ్ వైపు కదిలాడు. ప్రత్యేక పూజల తర్వాత శోభాయాత్రను ప్రారంభించారు. అయితే అనుకున్న టైం కంటే కొంచెం ఆలస్యంగా శోభాయాత్ర మొదలైంది. రాత్రంతా వర్షం పడడంతో వెల్డింగ్ పనులు ఆలస్యమయ్యాయి. ఈసారి మట్టి వినాయకుడు కావడంతో చాలా జాగ్రత్తగా పనులు చేశారు. దీంతో శోభాయాత్ర ప్రారంభం ఆలస్యమైంది. ట్యాంక్ బండ్పై గణనాథుల నిమజ్జనాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈసారి ఉదయం నుంచే నిమజ్జనాలు మొదలయ్యాయి. ఓల్డ్ సిటీ నుంచి కూడా విగ్రహాలు తొందరగానే మూవ్ అవుతున్నాయి. దీంతో ముజంజాహి మార్కెట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర భక్తుల సందడి కనబడుతోంది. మరోవైపు చార్మినార్ దగ్గర కేంద్ర బలగాలతో పహారా కాస్తున్నారు. ప్రశాంతంగా నిమజ్జనం ముగిసేలా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆటపాటలతో భక్తులు గణనాయకుణ్ణి నిమజ్జనానికి తరలిస్తున్నారు. ఉదయం బాలాపూర్ లడ్డూ వేలం ముగిసింది. ఈసారి 24,60,000 లడ్డూను పాడుకున్నారు విఎల్ఆర్ డెవలపర్స్ అధినేత లక్ష్మారెడ్డి. అంతకుముందు పూజల తర్వాత బాలాపూర్లో స్వామివారిని ఊరేగించారు భక్తులు. ఖైరతాబాద్ బడ గణనాథుడు ట్యాంక్ బండ్ వైపు కదిలాడు. ప్రత్యేక పూజల తర్వాత శోభాయాత్రను ప్రారంభించారు. అయితే అనుకున్న టైం కంటే కొంచెం ఆలస్యంగా శోభాయాత్ర మొదలైంది. రాత్రంతా వర్షం పడడంతో వెల్డింగ్ పనులు ఆలస్యమయ్యాయి. ఈసారి మట్టి వినాయకుడు కావడంతో చాలా జాగ్రత్తగా పనులు చేశారు. దీంతో శోభాయాత్ర ప్రారంభం ఆలస్యమైంది. ట్యాంక్ బండ్పై గణనాథుల నిమజ్జనాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈసారి ఉదయం నుంచే నిమజ్జనాలు మొదలయ్యాయి. ఓల్డ్ సిటీ నుంచి కూడా విగ్రహాలు తొందరగానే మూవ్ అవుతున్నాయి. దీంతో ముజంజాహి మార్కెట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర భక్తుల సందడి కనబడుతోంది. మరోవైపు చార్మినార్ దగ్గర కేంద్ర బలగాలతో పహారా కాస్తున్నారు. ప్రశాంతంగా నిమజ్జనం ముగిసేలా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆటపాటలతో భక్తులు గణనాయకుణ్ణి నిమజ్జనానికి తరలిస్తున్నారు. ఉదయం బాలాపూర్ లడ్డూ వేలం ముగిసింది. ఈసారి 24,60,000 లడ్డూను పాడుకున్నారు విఎల్ఆర్ డెవలపర్స్ అధినేత లక్ష్మారెడ్డి. అంతకుముందు పూజల తర్వాత బాలాపూర్లో స్వామివారిని ఊరేగించారు భక్తులు. ఖైరతాబాద్ బడ గణనాథుడు ట్యాంక్ బండ్ వైపు కదిలాడు.
ప్రత్యేక పూజల తర్వాత శోభాయాత్రను ప్రారంభించారు. అయితే అనుకున్న టైం కంటే కొంచెం ఆలస్యంగా శోభాయాత్ర మొదలైంది.